చచ్చిపోతుంటే నీకు సీమ కుట్టినట్లు కూడా లేదేట్రా అమ్మ నాయన. కరోనా ఎంత అంటువ్యాధో తెలియదేటి, దానికి జాలి గట్రా అంటే నేమట్రా. ఏం చూస్తున్నారా, ఈ బంగారతకే తెలిసిపోనాదంటే మీకు తెలియదేటి. అందరూ చెప్పేదేటంటే అది ఎట్లాంటి అంటరోగమైనా మామ్మారు రోగమైనా ఏటి చిన్న చిన్న చిట్కాలతో తరిమేచని అర్థమైనదా. ప్రభుత్వాలు మై కట్టుకుని మరీ చెప్పేస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ గారు లాక్డౌన్ ప్రకటించేసినారు. మన ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, జగన్ గారు, ఇంకా చాలా చాలా గొప్పలు అందరూ పాటిస్తున్నారు. అందుకే కదా ఏటి, నువ్వేట్రా ఊతి గొడ్నక్కడున్నా తిరిగేస్తున్నావు. వద్దులేదేటి, చూడు జాలేని కరోనా లక్షలాది మందిని చంపేసినది, ఇంకా చంపేస్తుంది. నేను చెప్పే వినుకోండి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తాటి మీద నడుస్తుంటే నువ్వేటి బాధ్యత లేకుండా తిరుగుతున్నావు. నీ కరోనాను ఎదిరించే సత్తా లేదేటి. మీ అందరికీ చెప్తున్నాను, మరి వినుకోండి, మీకు మీరే డాక్టర్ అయిపోవాలా. అంటే అర్థం కాలేదా, జాగ్రత్తగా ఉండాలా, ఎవరితో మాట్లాడినా దూరంగా ఉండి మాట్లాడాలా, తగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా నోటికి అడ్డం పెట్టుకోవాలా, అనేక సార్లు సబ్బుతో చేతులు కడుక్కోవాలా, కరోనాని తరిమేయాలా. అందుకే కదేటి డాక్టర్లు, పోలీస్ బాబులు, పారిశుద్ధ్య పనివారు, విలేకరులు, ఇంకా చాలా మంది 24 గంటలు సేవ చేస్తున్నారు. ఎందుకు, మన కోసమే కదా. చూడు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి ఏటి. అర్థమైపోనాదా, మీకు దండం పెట్టుకుంటాను, మీరు రోగాల పాలు కావద్దు, ఇతరులను రోగాల పాలు చేసేయకండి, ఇంట్లోనే ఉండండి, బయటకు రాకండి. ఉంటాను మరి, జాగ్రత్త, మీ బంగారక్క.